ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా రేపు అన్ని జిల్లా కేంద్రాలు మండల కేంద్రాలు కూడా దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కూడా ఇప్పటికే ఇన్ఛార్జీలను కూడా నియమించారు ఖచ్చితంగా మరోమారు తెలంగాణ ఉద్యమ స్పూర్తిని ప్రతి కార్యకర్తలు రగిలించాలని ఇప్పటికే బీఆర్ఎస్ భావిస్తున్నందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేపడుతున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడేందుకు ఎంపీ వద్యరాజరావిచంద్ర ఉన్నారు ఆయనతో మాట్లాడి మళ్ళీ ప్రయత్నం సార్ తెలంగాణ స్ఫూర్తిని ప్రయత్నం చెప్తారు చేస్తుంది ఖచ్చితంగా తెలంగాణ ఉన్న కేసీఆర్ గారి పేరు చిరస్మరణీయంగా ఉంటే తీరుతుంది ఉంటుంది కూడా దాన్ని మేము తెలియజేయాల్సింది ఏంటంటే దీక్షా దివస్ గురించి ఇప్పుడు కొత్త తరం నాయకులు పిల్లలకు వీళ్ళందరూ చైతన్యపరిచే విధంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి గుర్తు చేస్తున్నాం ఒకటి అంతేకాకుండా రేపు జరగబోయేదాన్ని ఏంటంటే తెలియజేయడం ఉద్దేశం ఏంటంటే ఇంత కష్టపడి ప్రాణాలకు తెగించి పోరాడి తెచ్చినటువంటి తెలంగాణ ఇప్పుడున్న పాలకులు చాలా ఆగమాగం చేస్తున్న రాష్ట్రాన్ని వెనికి నెట్టబ నెట్టువేయబడుతుంది దాదాపు పదకొండు నెలలు కాలే సంవత్సరం పూర్తి కూడా కాకముందే లక్ష కోట్లు అప్పు చేసినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మమ్మల్ని ఏదో చేశారు నాలుగు లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ పది పది సంవత్సరాల పాటు పాలించి నాలుగు లక్షలు కూడా చేయలే నాలుగు లక్షల కోట్ల అప్పు చేయకుండా తెలంగాణ ఎంత అభివృద్ధి చేశారు ఎన్ని ప్రాజెక్టులు కట్టారు ఎంత దూరం తీసుకొచ్చారు ఎంత అభివృద్ధి డెబ్బై ఏళ్లలో కానీ అభివృద్ధి చేస్తే వీళ్ళు ఒక చిన్న ప్రాజెక్ట్ చేయలేదు చిన్న పని చేయలేదు చిన్న కార్యక్రమాలు చేయట్లేదు ఏది చేయకుండా ఓన్లీ టైం పాస్ చేసుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ అమాయకులైన గిరిజనుల భూములకు తీసుకునే పనిలో ఉన్నారు అన్ని ఏ ఒక్కటి కూడా మంచి కార్యక్రమం లేదు కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత తమది ఉద్యమ పార్టీ కాదు ఫక్తు రాజకీయ పార్టీ అని కానీ మరోమారు ప్రతిపక్ష పాత్ర కొనసాగిస్తూనే ఉద్యమ పంతాన్ని కేసీఆర్ ఎంచుకున్నారంటే ఏం చెప్తారు సమాధానం నిజానికి మాది రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా కూడా ఉన్నాం మేము దాంట్లో ఎలాంటి సందేహం లేదు దాన్ని ఖచ్చితంగా మేము ఆ మాట మీద ఉంటాం ఏమి ఇబ్బంది లేదు కానీ ఉద్యమం చేస్తే వచ్చిన తెలంగాణ ఎట్లా సాధించడం అనేది కొత్తతరం పిల్లలకు తెలియజేయడమే మా ఉద్దేశం తప్ప మీ వేరే ఉద్దేశం లేదు ఇది ఖచ్చితంగా కూడా రేపు బ్రహ్మాండంగా ముప్పై మూడు జిల్లాల్లో మంచిగా ప్రజలు నాయకులు కార్యకర్తలు యువతరం కూడా స్వచ్ఛందంగా తరలివస్తున్నారు ప్రతి జిల్లాలో కూడా ముప్పై మూడు జిల్లాల్లో జరుగుతుంది కరీంనగర్లో మాత్రం కేటీఆర్ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున సభ జరగబోతుంది ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత బీఆర్ఎస్ తన దూకుడును తన వేగాన్ని మరింత పెంచిందని ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇప్పటికే తెలంగాణలో కూడా ఆరు గ్యారంటీలు అమలు విషయంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అందుకే మహారాష్ట్రలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టలేదని కాంగ్రె బీఆర్ఎస్ నేతలతో కూడా పదే పదే చెప్తున్నారు సో తెలంగాణలో ఈ ఆరు గ్యారంటీల విషయంలో ఇంకా దూకుడుగా బీఆర్ఎస్ వెళ్తుందా ఖచ్చితంగా ఏ ఒక్క హామీని కూడా వారు నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పై రెండు హామీలు అమ్మ అనవసరంగా మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలు దాంట్లో ప్రలోభానికి అంటే ఇష్టపడి చాలా ఇప్పుడు కేసీఆర్ గారు చాలా అభివృద్ధి చేశారు ఇవన్నీ కూడా అడిషనల్గా చెప్తున్నారు నిజానికి కేసీఆర్ గారు చెప్పినే కొన్ని చెప్పని నైంటీ పర్సెంట్ చేశారు కదా ఇది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందేమో అని అనుకొని మోసపోయారు ప్రజలు గిరిజనులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లిం మైనార్టీలతో సహా అందరు తిరుగుబాటు చేస్తున్నారు అరవై శాతం ఓట్లు ఎంచుకున్నటువంటి బీసీ ఎస్టీ వాళ్ళకి కనీసం మంత్రి పదవులు ఇచ్చే పొజిషన్లోనే లేరా మీరు ఇంకా ఆరు మంత్రి పదవులు ఖాళీ పెట్టుకొని సంవత్సరం కావస్తుంది అవి మాత్రం బీసీలకు ఇవ్వడానికి మనసు రావట్లేదే దాంట్లో కూడా మళ్ళీ ఏ వీళ్ళకే కావాలని చూస్తున్నారే అంటే ఓట్లు బీసీల ఎస్టీ ముస్లింలై సీట్లు పదవులు మాత్రం వీ అని చెప్పేసి ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు మీరు చూశారు మొన్న ఎట్లా జరిగినాయి సభలు ఎట్లా జరుగుతున్నాయి మో మొబాద్ ధర్నా ఎట్లా జరిగింది హ్యూమన్ కమిషన్ హెచ్ఆర్సీకి వెళ్ళారు మహిళా కమిషన్కి వెళ్ళారు తర్వాత ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ వెళ్ళి అన్ని కమిషన్ నోటీసులు ఇచ్చాయి ఇవన్నీ ప్రభుత్వానికి చెంపబెట్టరు ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా ప్రజలు గమనిస్తారు చేస్తున్న ఆందోళనకు నిరసనకు కాంగ్రెస్ ఒకే ఒక్క సమాధానం చెప్తుంది బీఆర్ఎస్ తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తుంది తమ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర బీఆర్ఎస్ చేస్తుందని చెప్పి ప్రతి ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే బహిరంగంగా చెప్తారు బీఆర్ఎస్ పార్టీ ఆ పని ఎప్పటికీ చేయదు కేసీఆర్ గారు ఆ ఆలోచన ఎప్పుడు కూడా చేయరు ఎందుకంటే చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తే పెద్ద కష్టం కాదు ఏదైనా చేయవచ్చు కానీ ఖచ్చితంగా కూడా వాళ్ళు అతను పాలిస్తేనే మంచిగుంటుందని మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేసీఆర్ గారే చెప్పారు మీరే ఉండండి ఐదేళ్ళు ఉండండి మాకు మాకు పదేళ్ళు ఉంటే అవకాశం వస్తుందని కూడా కేసీఆర్ గారు మన కేటీఆర్ గారు కూడా చెప్పారు అలాంటి పనులు మీ చేత కాకుండా మీరు స్వయంగా పరిపాలన సాగించకుండా మీలో మీరు కొట్లాడుకుని మీ దాంట్లో గ్రూప్లై మీ విభేదాలను మాకు అంటగడితే ఎట్లా ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది ప్రజలకు తెలియజేస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ సార్ మొత్తంగా దీక్షా దివస్ పేరిట బీఆర్ఎస్ కార్యకర్తలు సరికొత్త నూతన ఉత్తేజాన్ని నింపేందుకైతే బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఆలోచన చేస్తుందని చెప్పుకోవచ్చు రేపు రాష్ట్ర అన్ని జిల్లా కేంద్రాల్లో మండల స్థాయి వరకు కూడా దీక్షా దివస్ను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఇప్పటికే బీఆర్ఎస్ కార్యవర్గం అంతా కూడా ఏర్పాట్లు ముమ్మరంగా చేసింది కార్యనిర్వాహక